నమస్తే అండి, నేను పద్మజ ఖండవిల్లి. మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో చాలా ఈజీగా ఒక కొత్త పద్ధతిలో అప్పడం ఎలా కాల్చుకోవాలో చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. నేను దీనికోసం అట్ల పెనం వాడుతున్నాను అనమాట. నాన్ స్టిక్ పెన్ అస్సలు వాడకూడదండి, ఆరోగ్యానికి మంచిది కాదు. మనం ఏనపాట్ల పెనం, దోశల పెనం లాంటిది తీసుకుని అది బాగా వేడిగా అవ్వాలండి. అయిన తర్వాత మనం కాలుద్దాం అనుకున్న అప్పడం వేసి ఇలా అట్ల కాడతో అంచుల నుంచి ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలండి. అంచులు ఇలా ప్రెస్ చేయకపోతే అప్పడం తేలిపోతుంది అనమాట, కాలుదో అంచుల వైపు. అలా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట. మీడియంలో పెట్టుకుంటే బాగుంటుంది ఫ్లేము. మన పెద్దల టైంలో పూర్వం ఎప్పుడు అప్పడాలు వేయించుకు తినే అలవాటు లేదండి. వాళ్ళకి నూనె కొనుక్కోలేక కొనుక్కునే స్తోమత లేక కాదు, ఆరోగ్యానికి మంచిది కాదని అప్పడాలు నిప్పుల మీదను కుంపట్లోను అలాంటి వాటిలో కాల్చుకుని తినేవారు. కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని మన అప్పడం కాలిపోయిన చూసారా, హాఫ్ మినిట్లో కాలిపోతుందండి. రెండో వైపు కూడా ఒకసారి తిరగవేసుకుని ఇలా కాల్చుకుంటే మన అప్పడం రెడీ అయిపోయింది. ఇలాంటి స్టీల్ బాక్స్లో వేసి మూత పెట్టుకుంటే మనకి గాలి తగలకుండా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. చూసారా మన అప్పడాలు ఎంత బాగా కాలేయో. ఎక్కడ ఒక్క స్పాట్లో కూడా పచ్చి ఉండదండి, అలాగే ఎక్కడ మాడిపోవడం ఉండదు. చాలా ఈవెన్గా చాలా బాగా కాలుతాయి. మనకి ఆయుర్వేద శాస్త్ర ప్రకారం కూడా నూనెలో వేయించిన ఆహార పదార్థం ఎక్కువ తీసుకోవడం వల్ల అన్ని రకాల ఆరోగ్యాలతో పాటు కంటి చూపు కూడా మంచిది కాదండి. అందుకని అప్పుడు అలాంటివి మన సింపుల్గా ఈజీగా కాల్చుకుంటే బాగుంటుంది తినడానికి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. నమస్తే.